ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. గోదావరి నది తెలంగాణ ప్రాంతంలోకి అడుగిడగానే మొదటగా దానిపైన కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనిని 1963లో జవహర్లాల్ నెహ్రూ నిల్వ నీటి సామర్థ్యం కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. కానీ 1983లో ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన ప్రభుత్వం దీనిని జలవిద్యుత్ శక్తి సంస్థగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ప్రధానంగా 3 కాలువలు ఉన్నాయి. ఒకటి కాకతీయ కాలువ, 2 సరస్వతి కాలువ, 3 లక్ష్మీ కాలువ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగుల నీటిమట్టాన్ని కలిగి ఉంటుంది. అలాగే 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఒక టీఎంసీ అంటే 22,956 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు నీటిని నిలిపి ఉంచినట్టయితే అది ఎంత నీరు అవుతుందో దాన్ని మనం 1 TMCగా భావించవచ్చు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ మహానగరానికి 15 రోజుల పాటు ఎంత నీరు అవసరమవుతుందో అంత నీరు ఒక టీఎంసీ అన్నమాట. సో ఆ విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ఎంతోమంది ప్రజలు నిర్వాసితులయ్యారు. దాదాపు 33 గ్రామాలు ఈ రిజర్వాయర్లో మునిగిపోవడం జరిగింది. వారికి సరైనటువంటి కాంపెన్సేషన్ లేక, నేలలో సరైనటువంటి పోషక పదార్థాలు లేక అవి వ్యర్థంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంటి స్థలాలు కూడా వాళ్లకు మంజూరు చేయడం జరిగింది. ఆ పొందినటువంటి ఇంటి స్థలాల విషయంలో కూడా వాళ్లకు సరైనటువంటి పట్టాలు లభించక సరైనటువంటి లోన్లు కూడా వాళ్లకు అందడం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇది గోదావరి నది మీద నిర్మించబడింది. కొన్ని వేల ఎకరాలకి వాటర్ సప్లై అవుతుందండి. ఎంతో మంది వ్యవసాయదారులకు ఇది జీవనోపాధి. అంతేకాదు
చేపలు పట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. చేపల ఉపాధి కూడా ఇక్కడ లభిస్తూ ఉందండి. దీని కింద చాలా మంది లాభపడుతూ ఉన్నారు ఈ ప్రాజెక్టు వల్ల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వల్ల. Axis of Ecuador.